ఎమ్మెల్యే ఉంటాము, ప్రజాప్రతినిధులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రశాంతంగా ఇంకా అందరినీ కలుపుకునే విధంగా. ఇక్కడ ముస్లింలు హిందువులు అనే భావన మాత్రం లేదు, మొదటి నుంచి కూడా లేదు. మా పండుగ జరుపుకుంటే వాళ్ళు మా ఇంటి కాలం జరుగుతుంది, వాళ్ళ పండుగ జరుపుకుంటే మేము మాత్రం పోవాల్సి వస్తుంది. చాలాసార్లు మనమందరం భారీ భారీగా జీవిస్తున్నాము. ఈ మధ్యలో కొన్ని కారణాల వల్ల మనస్పట్లు వచ్చాయి, కానీ ఇక్కడ రాలేదు. మొదటి నుంచి ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉన్నాము. ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఎంఏ గురు చాలా పీస్ఫుల్ ఊరు అంటారు. ఎందుకంటే మనలో ఆ ప్రేమాయి మనం ఉన్నది కాబట్టి అలా పొగడుతున్నారు. దయచేసి మనం అందరము ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు సహకరించుకుంటూ ఈ పండుగని ఘన విజయం చేయాలని చెప్పి అందరి మనసాలు కోరుకుంటున్నాను. అన్ని మతాల వారిని ప్రేమిస్తూ, అందరినీ దగ్గర తీస్తూ, ఎమ్మెనూరులో మత సామరస్యాన్ని కాపాడుతూ, ఈరోజు ఎమ్మెనూరు ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్. జిల్లాలో ఎక్కడ మంచి ప్లేస్ ఉందంటే అది ఎమ్మెనూరు, ఎమ్మెనూరులో ఉంటుంది. ఆ ఎమ్మెనూరుకి ఇప్పుడు ఉండే పేరును మనం శాశ్వతంగా తీసుకుని వచ్చే విధంగా అందరూ ప్రవర్తించి మరి ఈ పండుగను మంచి వాతావరణంలో జరుపుకోవాలని ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కమిటీ విషయంలో మేమందరం అభినందించాల్సిన విషయం ఏమంటే, గతంలో కరోనా టైంలో కూడా మరి ఒక 50 మంది హిందువులైతేమి క్రైస్తవులైతేమి మరణించినప్పుడు వారిని తమ కుటుంబ సభ్యులు కూడా ముట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఒక మహమ్మదీయుడు అంటే ఈ అన్నగారు 9 మంది పిల్లలు ఉన్నారు, ఈయన 9 మంది పిల్లలని కూడా ప్రాణాలు తెగించి లాంటి వాళ్ళందరూ కలుపుకొని ఎన్నో ఎందరినో మరణం చనిపోయిన తర్వాత వాళ్ళని ముట్టుకోలేని తల్లిదండ్రుల్ని ఒక కుమారుడుగా ఒక మహమ్మదీయుడుగా అంత పేరు సంపాదించుకున్న వ్యక్తి ఈ మధ్యలో ఉన్నాడు. ఇలా సేవల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటి మంచి మంచి మహమ్మదీయులు ఉన్నారు, మంచి మంచి హిందువులు ఉన్నారు, మంచి మంచి క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి మనందరం మనం అభినందించుకోవాల్సిన విషయం, ఒక మంచి వాతావరణంలో మనం ఉన్నదాన్ని సంతోషపడవలసిన విషయం. ఎవడో పాలెగాడు, ఎవడో రౌడీ, ఎవడో గుండా అన్న పేర్ల కంటే ఒక మంచి వ్యక్తులుగా మనందరం ఉన్నందుకు మనల్ని మనల్ని అభినందించుకుంటూ రాబోయే దినాల్లో ఒక ఇటువంటి పీస్ కమిటీని ఏర్పాటు చేసి దానిలో ఎన్నిక చేయబడిన దాంట్లో నన్నైతేనే మిమ్మల్ని అందరూ ఎన్నిక చేసుకున్నటువంటి డిపార్ట్మెంట్ల వారిని గౌరవిస్తూ రాబోయే దినాల్లో ఇలాంటి గౌరవం మనం అలాగే డిపార్ట్మెంట్ గౌరవిస్తే మనం మన కుటుంబాలన్నీ మంచిగా ఉంటాయి, సమాజం పట్ల కూడా ఇంకా అత్యున్నత స్థానం మన బిడ్డల్ని పెంచిన వాళ్ళైతానని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. ప్రతి పండక్కి పీస్ కమిటీ అనేది మనం అరేంజ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా చిన్న ఇందాక పెద్దలు చెప్పినట్టు అల్లర్ చిల్లర పెదవులు అయితే ఖచ్చితంగా ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. అది అందరి వైపు ఉంటారు. అది ఎవడైనా సరే మన వాళ్ళని మనమే మందలించి దండించి వాళ్ళని అదుపులో పెడితే అది ఇష్యూ కాదు. వాడు మానవుడు అని చెప్పి వాడిని వాడు ఏం చేశాడు అనేది ఆలోచించకుండా ఊరికి అవతల మీద పోతే మాత్రం అదే ఇష్యూ అవుతుంది. కాబట్టి అందరూ పెద్దలు చాలా ఎక్స్పీరియన్స్డ్, ఇక్కడ చాలా అనుభవం ఉన్నవాళ్ళు. మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తే మనమైతే కొడుతున్నాం కదా, అదే విషయం కూడా అదే జరిగిండొచ్చు కదా. ఇప్పుడైతే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారం ఏదైనా జరిగింది అది నిజమా కాదా తెలియకుండానే ఊరికే ఫార్వర్డ్ చేస్తుంటారు. అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని అది మనకు అసలు ఐడియా ఉండదు. దాని గురించి జరిగింది అంటేనే మనం ఆవేశపడిపోయింటాం, తప్పులు కూడా ఆలోచించకుండా ఫార్వర్డ్ చేస్తున్నారు. దయచేసి అట్లాంటి దానిలకు ఏదైనా ఉంటే నిజంగా తప్పు చేసిన అవతల తప్పు చేసినా మన వల్ల మనం కంట్రోల్ చేసుకుంటేనే అది అదుపులో పెట్టాం. ఎందుకంటే లాస్ట్కి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మన బతికేది రేపు పొద్దున వేస్తానే మళ్ళీ మనకి ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. హిందూ ముస్లిం మీద ఆధారపడాల్సిందే, ముస్లిమ్స్ హిందూ మీద, క్రిస్టియన్స్ మీద, అందరి మీద అందరూ ఆధారపడాల్సిందే, అందరూ అక్కడ బతకాల్సిందే. మనమైతే వేరే సపరేట్ అయ్యి వేరే దేశానికి వెళ్ళిపోం కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అటువంటి ఇన్సిడెంట్ ఎవరు చేసినా కానీ దాన్ని తప్పుడు తప్పుగానే చూడండి. అది నిదానంగానే ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఫైనలైజ్ చేస్తారు. కానీ మనకు మనం మాత్రం నిర్ణయం తీసుకోవద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఇలాంటి చేనేత పులి అంటే ఏమేరూరు లో ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఆఫీషియల్ గా. ఎందుకంటే ఇది రెండోసారి నేను బక్రీద్ పండుగ ఇక్కడ మీతో కూడా జరుపుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్ మీ అందరికీ విషయం తెలియజేసుకుంటున్నాను. మీరందరూ తెలుసు లాస్ట్ టైం స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది, దయచేసి అలాంటి ఇన్సిడెంట్ జరగకోకుండా చూడాలి. అందరూ కూడా మీరు ప్రీవియస్ తెలుసు గణేష్ నిర్వచనమైనటువంటిది చాలా ఆనందంగా ఉత్సాహంగా అందరూ కలిసికట్టుగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనేటువంటి దేవం ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా చాలా ఆనందంగా జరుపుకున్నాం. అలాంటి కార్యక్రమం మరోసారి ఈ బక్రీద్ జరుపుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత అన్ని ఇంపార్టెంట్ విలేజ్లో టౌన్స్లో ఇట్లా మీటింగ్లు పెడుతుంటాము, ప్రెస్ కమిటీ మీటింగ్లు పెడుతుంటాము. ఒక బక్రీద్గానే కాకుండా ఈ గణేష్ నిమజ్జనం అప్పుడు కూడా పెడుతుంటాము. మాకు ముఖ్యంగా ఈ గణేష్ నిమజ్జనం, వినాయక చవితి పండుగ, ఈ బక్రీద్ పండుగ పోలీసులకి కొద్దిగా పరీక్ష పెట్టే సమయాలు ఇవన్నీ. ఎందుకంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి అది చిన్న ఇన్స్టిట్యూట్ కాస్త పెద్దదయ్యి అది అందరికీ మతాల వారికి వెళ్ళే విధంగా లాండ్ శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని, అట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేదాని కోసమని ఈ శాంతి పీస్ కమిటీ మీటింగ్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకు పెడతాం పీస్ కమిటీ మీటింగ్లు? మీ ద్వారా, మత పెద్దల ద్వారా మేము ఆశించేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక పని చేయడానికి మనము దానికి ఒక యాక్ట్ ఉంది, ఆ చట్ట ప్రకారము ఆ పని మనం చేయకూడదు అని మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తే దాన్ని వాళ్ళు చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ కమిటీ మీటింగ్లు పెట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు